ప్రపంచవ్యాప్తంగా సూర్యగ్రహణం మొదలైంది. నార్వేలో ఇప్పుడిప్పుడే చీకట్లు కమ్ముకుంటున్నాయి. మన దగ్గర సాయంత్రం 5:01 నుంచి 6:26 దాకా గ్రహణం ఉంటుంది. మొత్తం గ్రహణ పుణ్యకాలం 1:25 పాటు ఉంటుంది. సాయంత్రం వేళల్లో ఏర్పడుతుండడంతో మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 9:39 వరకు ఆహార నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే తెలంగాణతో పాటు ఏపీలో అన్ని దేవాలయాలను మూసేశారు. గ్రహణం టైం దగ్గర పడుతుండడంతో హైదరాబాద్ సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ జనం బయట తిరగకపోవడంతో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సూర్యగ్రహణం మొదలైంది. నార్వేలో ఇప్పుడిప్పుడే చీకట్లు కమ్ముకుంటున్నాయి. మన దగ్గర సాయంత్రం 5:01 నుంచి 6:26 దాకా గ్రహణం ఉంటుంది. మొత్తం గ్రహణ పుణ్యకాలం 1:25 పాటు ఉంటుంది. సాయంత్రం వేళల్లో ఏర్పడుతుండడంతో మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 9:39 వరకు ఆహార నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణతో పాటు ఏపీలో అన్ని దేవాలయాలను మూసేశారు. గ్రహణం టైం దగ్గర పడుతుండడంతో హైదరాబాద్ సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ జనం బయట తిరగకపోవడంతో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సూర్యగ్రహణం కారణంగా ఆలయాలన్నీ మూసివేశారు. దీపావళి పండుగ సమయంలో సూర్యగ్రహణం రావడం విశేషమంటున్నారు పండితులు. జిల్లాలో 54 నిమిషాల పాటు సూర్యగ్రహణం ఉంటుందన్నారు. రేపు ఉదయం అన్ని ఆలయాల్లో సంప్రోక్షణ చేసిన తర్వాతే భక్తులకు అనుమతించనున్నారు. మరిన్ని వివరాలు జగన్మోహన శర్మ అందిస్తారు. చంద్రగ్రహణము అనేది నెలకు 6 నెలల వ్యవధిలో, 3 నెలల వ్యవధిలో, 4 నెలల వ్యవధిలో వస్తాయి. కానీ ఈ సంవత్సరము 15 రోజులు, 20 రోజులలో ఒకటే నెలలో 2 గ్రహణాలు వచ్చినాయి. పౌర్ణమి నాడు, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు చంద్రగ్రహణము, ఆశ్వీజ బహుళ అమావాస్య నాడు సూర్యగ్రహణం రావడం జరిగింది. సూర్యగ్రహణానికి మంగళవారాలకు గాని బుధవారాలకు గాని సంబంధించినటువంటి సంబంధం ఏమీ లేదు. కాకపోతే ఏ వారము నాడు ఏ గ్రహణం వస్తే అది కేతుగ్రహ సూర్యగ్రహణమా రాహుగ్రహ సూర్యగ్రహణమా అనే దాన్ని బట్టి ఏ దేవాలయాలనైనా దానికి సంబంధించినటువంటి పూజలు చేస్తారు తప్ప ఇవాళ మంగళవారము, ఆశ్వీజ మాసము అనేది. కాకపోతే దీపావళి పర్వదినాన్ని వచ్చుడు ఒక గొప్ప అది. దానివలన ఇవాళ ఈ సూర్యగ్రహణము సంభవించడము ఇవాళ వాస్తవానికి ఏంటంటే ప్రతి గ్రామాన తెలంగాణ ప్రదేశంలో ప్రతి ఇంట్లో కేదారేశ్వర సంవ్రతం, ఇల్లు మొత్తం సున్నాలు వేసుకొని కేదారేశ్వర సంవ్రతాలు చేసుకునే పరిస్థితి. కానీ వాళ్ళ గ్రహణం చేయబట్టి మొత్తం ఊరు మొత్తం కూడా ప్రతి ఊర్లలో స్తబ్దతగా ఉంది. కేదారేశ్వర స్వామి వ్రతాలు లేవు, పూజలు లేవు. ఎందుకొరకే అంటే జనరల్గా మనము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోవడానికి కొంత సమయం పడుతుంది ఆ దూరాభారాన్ని బట్టి. అట్లనే ఈ యొక్క కేతుగ్రహస్థ సూర్యగ్రహణానికి ఈ యొక్క సూర్యుడిని పట్టడానికి కేతు బయలుదేరే సమయం ఒక 6 గంటల వ్యవధి ఉంటుంది. ఈ పోయినటువంటి సమయంలో బాగా కోపోద్రికుడై సూర్యుడి మీద కోపం అయిపోతుంటుంది. ఇట్లా విషం చిమ్ముతుంటది. ఆ విషగులికలు అనేటి ఆహార పదార్థముల మీద వీటి మీద పడతాయి. కాబట్టి జనరల్ గా కూడా ఆ టైంలో పూజలు చేసినా రుగ్మతలు ఏర్పడతాయి. ఆ టైంలో ఏదన్నా తినుబండాలలో ఏదన్నా అది చేసినా రుగ్మతలు ఏర్పడతాయి అని వెనకటి నుంచి మన శాస్త్రం, మన పూర్వీకులు చెప్పిండ్రు. అక్కడ ఏదన్నా కనుక తినుబండారాలు ఉంటే వాటి మీద దర్భకర్ర వేయాలి, గరికెయ్యాలి. అంటే ఈ దర్భకు గరికకు ఒక రాహుకు కేతుకు సంబంధించి సమిధలు అవి వేయడం వల్ల వాటి మీద రుగ్మతలు అనేది పడది అనేది ఒక శాస్త్రం. సూర్యగ్రహణము ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, ఇప్పుడు మన వరంగల్ ప్రాంతాన్ని ఆలోచిస్తే 44 నిమిషాల గ్రహణం ఉంది. వరంగల్ కు 5 గంటలకు ప్రారంభమవుతుంది, 5 గంటల 48 నిమిషాలకు విడుస్తుంది. అదే మీరు సంగారెడ్డి ప్రాంతం తీసుకోండి, అక్కడ 4 గంటల 52 నిమిషాలకు పడుతుంది. 6 గంటల 28 నిమిషాలకు సూర్యగ్రహణం అయిపోయింది. అంటే ఆ ప్రాంతీయ అక్కడికి కొంచెం డిఫరెంట్ ను చూసుకొని 5-10 నిమిషాలు పంచాంగ సిద్ధాంతాలను బట్టి కూడా 5-10 నిమిషాలు వ్యత్యాసం ఉంటుంది. దాన్ని ఒకటి గమనించాలి. ఇకపోతే ఏంటంటే ఎవరు ఏ యొక్క ఉపాసనా బలమున్నా ఏ యొక్క భగవంతుని యొక్క లీనములో అటువంటి ఉపదేశము తీసుకున్నా ఆ ఇది గనుక సూర్యగ్రహణానికి ఇంకొక 2 నిమిషాలలో సూర్యగ్రహణం పడుతుంది అనేటప్పుడు పట్టు స్నానం చేసి ఆ యొక్క పట్టు స్నానములో వారికి గురువు గారు ఉపదేశించినటువంటి మంత్రాన్ని మామూలు రోజులలో ఒకసారి చదివితే ఒకసారి చదివినట్టే ఇవాల ఒకసారి జపం చేస్తే ఒక 100 సార్లు జపం చేసిన ఫలితం ఉంటది మామూలు రోజులలో 10 రూపాయలు దానం ఇస్తే ఇవాల 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ప్రజ్ఞ ఉంటుంది అంటే ఈ యొక్క గ్రహణము సంభవించినప్పుడు ఏదైతే మనము జపం చేస్తామో ఆ జపానికి 100 రేట్ల ఫలితం కూడా ఉంటది కావున ఎవరు ఏ వ్యక్తి అయినా మానవవిల్ల ఈ మానవ జీవితం ఎత్తినప్పుడు ఒక బ్రాహ్మణనే కాదు సకల వర్ణాల వాళ్ళు సకల కులాల వాళ్ళు వారి వారి భక్తిని బట్టి ఎవరైనా పూజ చేసుకోవాలనిచిన వాళ్ళు ఈ జపాన్ని తప్పనిసరి ఈ గ్రహణాన్ని వినియోగించుకొని పూజ చేస్తారు మీరు అన్నట్టు ఈ 44 నిమిషాలలో మనకు మొదలు 5 గంటలకు ప్రారంభమవుతుంది 39 నిమిషాలకు మధ్యకాలము 44 నిమిషాలకు స్పర్శగా అంటే అది అత్యంత అది అయిపోయే కాలం ఏది గ్రహణం విడిచిపెట్టే కాలం దాన్ని విభజించి ఈ గ్రహణములో ఏదైతే ప్రారంభించినప్పటి జపం నుంచి వారి మనసులో సంకల్పించుకున్న జపం ఈ 44 నిమిషాలు వారికి ఉన్నటువంటి ఉపదేశాలు ఏవైతున్నాయో వాటన్నిటి మీద ఈ గ్రహణముకు సంబంధించినటువంటి జపాలు కానీ వారి ఆరోగ్యానికి సంబంధించిన జపాలు కానీ వారికి గురువు గారు ఉపదేశించిన జపాలు కానీ చేస్తున్నారు ఇంట్లో కడుపులకు పసుపు రాస్తాం అదొక యాంటీబయాటిక్ ఆడవాళ్ళు ఇంట్లోకి వెళ్లి బయటికి ఎక్కువ తిరగరు కాబట్టి సుతిమెత్తనమైన శరీరం కాబట్టి ఏది గుచ్చుకున్నా ఇంట్లో ఉన్న పని చేసినా గానీ ఆ యొక్క కడపలలో ఉన్నటువంటి పసుపు నడవడం వల్ల ఇంత యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది అనేది ఒక శాస్త్రం అది కనుక కడపలకు పసుపు పెట్టుకుంటే బ్యాక్టీరియాస్ కూడా లోపలికి రావనేది ఒక శాస్త్రం మన హిందూ సాంప్రదాయ ప్రకారం మన ధర్మం ప్రకారము అది శోభాయమానం అనేది ఒక పద్ధతి అట్లనే ఈ ఆహార నియమాలైనప్పటికీ ఈ గ్రహణ సమయంలో ఇవన్నీ పడినప్పటికీ గతంలో చాలా పూర్వకాలంలో ఈ గ్రహణం పట్టినప్పుడు పడుకోవాలి గర్భిణీ స్త్రీలు అంటే చాలా మంది అటుబొర్లు ఇటుబొర్లు ఇట్లాంటి ఇబ్బంది పడినోళ్లకు ఒక కాలు వంకరో కన్ను వంకరో పన్ను వంకరో తొర్రో ఇట్లాంటి పిల్లలు చాలా మంది పుట్టిండ్రు గ్రహణం వచ్చింది గ్రహణం వల్ల ఈ విధంగా జరిగింది అంటారు కానీ అందుకొరకు అవి తప్పనిసరి నమ్మేటోళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్లకు నాస్తికులకు మనం చెప్పేది లేదు కానీ ఒకటి బాగా గమనించండి ఇవాళ అన్ని రంగాలలో ముందుకెళ్లి సైన్స్ బాగా డెవలప్ చేసుకుంటా అదున్నది ఇదిన్నది అంటారు కానీ మంత్రశాస్త్రంలో ఏముంటే చంద్రమావాపాం పుష్పం పుష్పమాం ప్రజావాన్ పశుమాన్ భవతి కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి చంద్రమండలం వెళ్లి చంద్రమండలం ఏమున్నది అని ఇప్పుడు తెలుసుకుంటున్నారు కానీ మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల కింద ఈ మంత్రశాస్త్రం పుట్టినప్పుడే చంద్రమండలంలో అపాం అంటే నీళ్లున్నాయి పుష్పాలున్నాయి అన్నారు ఎట్లా సాధ్యమైంది అంటే మంత్రశాస్త్రానికి ఉన్న పవర్ అటువంటిది కాబట్టి ఈ సైన్స్ కు నేను త్రోడీకరించొద్దని చెప్తలేను కానీ శాస్త్రం అనేది దాంట్లో నిగూఢంగా తప్పనిసరి మీరు ఒకటి గుర్తుంచుకోండి ఎన్నో ప్లాంటోరియాలు పెట్టి పలానాడు గ్రహణం అని చెప్తాను కానీ పంచాంగ సిద్ధాంతుల ఇళ్లలో ఏ ప్లాంటోరియాలు లేవు ఓన్లీ వాళ్ళ గణన ప్రకారం ఎన్ని గంటలకు నక్షత్రం ప్రారంభమవుతుంది ఎన్ని గంటలకు నక్షత్రం అయిపోతుంది ఏ రాశిలో ఎవరొస్తే ఏ గ్రహణం వస్తుంది ఏ పండుగ వస్తుంది అని చూస్తున్నారు స్వాతి నక్షత్రం తులారాశి వాళ్లకు గ్రహణం సంభవిస్తుంది దానికి ఒక్క తులారాశినే కాదు మీనరాశి వాళ్ళు అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళకు కూడా దీని ప్రభావం చూపెడుతుంది అంటే మిగతా రాశులకు ప్రభావం చూపెట్టడానికి కొన్ని రాశులకు శుభ పరిణామం ఉంటుంది కొన్ని రాశులకు మధ్యం వస్తుంటుంది ఈ 3 రాశులకు గ్రహణం చూడొద్దు చూడడం వల్ల ఏమవుతుందంటే వాటి ఆ యొక్క కిరణాలు అనేటివి మన శరీరంలో పడి కొంచెం మనకు అపశృతులు తొలిగే అవకాశం ఉంటాయి కాబట్టి చూడొద్దని చెప్తున్నాం దీనివల్ల లాభమేంది నష్టమేంది అంటే మనకు ఉన్నటువంటి కాలుగు మనం చూడొద్దు అంటే చూస్తా అంటే దానికి మనం చేసేది లేదు కానీ వాటి వల్ల రెటీనా దెబ్బతినడం కానీ లేదు మన శరీరంలో ఉన్నటువంటి ఆకృతులలో ఏమైనా ఇబ్బందులు కావడం కానీ స్కిన్ కు సంబంధించినటువంటి డిసీజులు వచ్చడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఈ గ్రహాలు చూడకుండా వండుకుంటూ ఏదైనా భగవంతుని భగవత ఆరాధన లేదన్నా జపం చేసుకుంటూ జపం ఇడిసిన తర్వాత దానికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే వాళ్ళు కూడా మంచిగుంటది అనేది శాస్త్రం చెప్పింది మా పూర్వీకులు మా పెద్దలు మా గురుదేవులు చెప్పారు